తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్ర భారతి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్. ఈరోజు నిజంగా మేం ఏ లక్ష్యాల కోసమైతే ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో షార్ట్ ఫిల్మ్స్ని, డాక్యుమెంటరీస్ని, అంటే ఆఫ్ ద బీటెన్ ట్రాక్ సినిమాలను ప్రదర్శించాలని సంకల్పం తీసుకున్నాము. ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పడానికి ఈరోజు సంఘటన ఒక అత్యంత అద్భుతమైన దృష్టాంతం, ఉదాహరణ. మనకు తెలుసు, సినిమా 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 1896లో లూమియర్ బ్రదర్స్ నుంచి మొదలుకొని 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో దాదాసాహెబ్ ఫాల్కే ఇండియాలోకి సినిమాలు తీసుకొచ్చిన తర్వాత 1931లో హనుమంతప్ప మునియప్ప రెడ్డితో తెలుగులో భక్త ప్రహ్లాద సినిమా మొదలైన తర్వాత ఈ 89 ఏళ్ల కాలంలో తెలుగులో దాదాపు 8600 పైగా సినిమాలు మనకు రిలీజ్ అయ్యాయి. అంటే 8600 పైగా ఒక కంటెంట్, ఒక సాఫ్ట్వేర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశానికి, ప్రపంచానికి అందించింది. దీంట్లో మొదటి నుంచి కూడా ఒకటి ఉంది, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్ ఒకటి, జీవితాన్ని ప్రతిబింబించగలిగింది ఒకటి. కళ యొక్క అంతిమ లక్ష్యం మనకు అందరికీ తెలిసింది ఏంటంటే జీవితాన్ని వ్యాఖ్యానించడం, జీవితాన్ని చూపించడం, జీవితాన్ని మార్గదర్శకంగా మన ముందు ఆవిష్కరించడం కావాలి. సో అయితే చాలా సందర్భాలలో సినిమా అనేది మనల్ని పలాయనం, అంటే ఎస్కేపిస్ట్ దూరం, మనలో ప్రేక్షకుడిలో ప్రజల్లో ఎస్కేపిస్ట్ వైఖరులను పెంచడానికి మాత్రమే ఉపయోగపడింది అనేది 100% ట్రూ. నిజంగా చెప్పాలంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. మనం చెప్పిన ఎన్ని కల్పనల కన్నా నిజం, వాస్తవం అత్యంత ఆశ్చర్యకరంగా, విస్మయపూరితంగా ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం, ఇక్కడ మేము పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ప్రారంభించేప్పుడు అనుకున్నాం, తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. ఇది మన నినాదం. ఇది కదా మనిషి చెప్పడానికి మస్తు కథలున్నాయి. అలాంటి అద్భుతానికి మనం అనుకుంటాం, మళ్ళీ కూడా ఇందులో కూడా బయోపిక్ అని, బయోపిక్ అనగానే ఏదో మళ్ళీ గ్లామరస్ ఫీల్డ్, గ్లామరస్ అంశాలు మాత్రమే. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఒకటి ఉంది, తర్వాత బాగ్ మిల్కా బాగ్ అనే దాంతో వచ్చింది, ఇంకా చాలా పాన్ సింగ్ తోమర్. సో బయోపిక్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అలాగే తెలుగులో కూడా చాలా వచ్చాయి. ఈవెన్ చింతకింది మల్లేశం పద్మశ్రీ వరకు వచ్చిన ఒక అద్భుతమైన ప్రస్థానాన్ని రాజ్ అద్భుతంగా దాన్ని తెరకెక్కించాడు. మల్లేశం అనే పేరుతో మన తెలంగాణ జీవన చిత్రాన్ని, దాంతోపాటు ఒక సామాన్యుడి పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. అలాగే ఒక అద్భుతం ఏంటంటే ఈరోజు లతా భగవాన్ ఖరే ఒక సాధారణ గృహిణి, దట్టు మామూలు గృహిణి కాదు, 65 ఏళ్ల గృహిణి. కేవలం ఆమెకు తెలిసి తల భర్త తెలుసు అంతే, ఊరు తెలుసు అంతే, ఇంకేం తెలియదు. కానీ మొండి పట్టుదల, ఇది కదా వీళ్ళు కదా అసలు విన్నర్స్ ఎవరు, అసలు అచీవర్స్ ఎవరు, అసలు సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అంటే ఎవరంటే వీళ్ళు. సామాన్యులలోని అసామాన్యతత్వం, సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ ధారణ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం ప్రోమో, అసలు ఇలాంటి జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఖచ్చితంగా అయితే రాదు. మెయిన్గా మన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా వాళ్ళకైతే ఎవరికి రాని రాదు. ఈసారి దీంట్లో కథ ఏముంది అనుకుంటారు, కానీ దీంట్లో చెప్పడానికి ఎంతో ఉంది. ఒక మనిషి జీవితంలో ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులు, ఎన్ని టర్నులు, ఎన్ని స్క్రీన్ ప్లేలో, సీనిక్ ఆర్డర్లో ఎన్ని విస్మయాలు ఉండాలో, అన్ని విస్మయాలు, అన్ని చిత్కారాలు, అన్ని పురస్కారాలు, అన్ని వైఫల్యాలు, అన్నిటిని మించి సాధించిన విజయాలు లతా భగవాన్ ఖరే జీవితంలో ఉన్నాయి. ఆ జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్గా అత్యంత అద్భుతంగా మనందరి కళ్ళు చెమర్చే విధంగా తెరకెక్కించారు నవీన్ దేశబోయిన లైవ్ క్యారెక్టర్స్. అదే అదే తెలుసు చెప్తా, 1940స్లోనే అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ లాంటి దిగ్గజాలు వాళ్ళంతా మొత్తం చందమామను చూసుకుంటూ, చెట్లను చూసుకుంటూ, కొబ్బరి చెట్లను చూసుకుంటూ సూట్ వేసుకొని పాటలు పాడుతుంటే ఈయన ఫైట్స్ చేయడం మొదలెట్టిండు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసిండు, స్టంట్స్ చేసిండు, పల్టీలు కొట్టిండు, కత్తులు పట్టుకున్నాడు, యుద్ధాలు చేసిండు.
సో కంప్లీట్లీ హట్కే కేటగిరీని క్రియేట్ చేసిండు. భారతదేశం మొత్తం మీద మనం ఇప్పుడు చూస్తున్నామే యాక్షన్ హీరోలని, మహేష్ బాబులు, ఇంకెవరు సల్మాన్ ఖాన్లు వీళ్ళందరూ చూస్తున్నాం కదా, ఇలాంటి యాక్షన్ హీరోలందరికీ బాబోకి బాప్ పైడి చేరాజే అంటే హీస్ ద పయనీర్ ఇన్ మేకింగ్ దట్ యాక్షన్ హీరో ఇమేజ్. అంటే యాక్షన్ హీరోగా చేస్తే సినిమాలకి ఆదరణ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారనే ఒక బ్రాండ్ ని ఫస్ట్ బిల్డ్ చేసింది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద పైడి చేయరాజ్. సో అలా ఆయన వెతుక్కుని వెళ్ళిపోయాడు. అలాగే నవీన్ కూడా ఆగలే ఇక్కడ కాకపోతే నేను వెతుక్కుంటా మరాఠీ ఫీల్డ్కి వెతుక్కుంటా వెళ్ళిపోయాడు. ఆ కథని ఖచ్చితంగా అక్కడనే ఇస్తాననుకున్నాడు. రియల్ ఎవరైతే రియల్ పర్సన్స్ ఉన్నారో ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ని మరో క్యారెక్టర్తో చేయించిన అంశాలు ఉన్నాయి, కానీ ఏ నిజ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారినే క్యారెక్టర్స్గా పెట్టి తీయడం అనేది ఒక అసాధారణమైన విషయం, ఒక అసాధ్యమైన విషయం, ఒక ఇంపాసిబుల్ మేడ్ యాజ్ పాసిబుల్. సో నవీన్ నిజంగా వీ వుడ్ లైక్ టు హార్ట్ ఫెల్ట్ మెచ్చ నిజంగా అద్భుతంగా అభినందిస్తున్నాం బ్రదర్. నవీన్ నీ వినయం గొప్పది, నీకు సినిమా కళ పట్ల ఉండే ప్రేమ గొప్పది, నిజాయితీగా చేసిన ఎఫర్ట్ చాలా గొప్పది, హానెస్ట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్. నిజంగా కళకి సినిమా కళకి ప్రయోజనం ఎప్పుడు లభిస్తుంది అంటే నువ్వు ఇలాంటి జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు, ఇలాంటి జీవితాలని తెరకెక్కించినప్పుడు, ఇలాంటి జీవితానికి పట్టాభిషేకం చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా 100% సినిమా కళకి ఒక సార్థకత లభిస్తుంది. కళకి సార్థకత ఎప్పుడు లభిస్తుంది మనం ఇది అనుకుంటాం, కళ కోసం కాదు ప్రజల కోసం అని అనుకుంటే, ఇక్కడ సినిమా కూడా కళ అనుకుంటే ఖచ్చితంగా 100% లతా భగవాన్ ఖరే లాంటి వారి జీవిత కథ ఎప్పుడైతే ఎక్కడైతే తెరకెక్కుతుందో అప్పుడే సినిమా కళ కూడా సార్థకం అవుతుంది. దానికి ఒక మీనింగ్, దానికి ఒక నిజమైన జీవన సాఫల్యం, సినిమా కళకి జీవన సాఫల్యం లభిస్తుంది. సో అలాంటి సినిమాని మన ముందు ప్రదర్శించడమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సాధించి ఇగో ఇది సినిమా, ఇది నా సినిమా, ఇది నా సంతకం, ఇది నేను ఏ మూలాల నుంచి వచ్చిందో ఆ మూలాల నుంచి చెప్తున్న కథ ఇది అని నవీన్ ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, అవర్ వర్క్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్ అని చెప్పాడు, చేసి చూపించాడు నవీన్. సో అందుకే నవీన్ కు, అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా చేశాడు బొడ్డు శివ, తను కూడా తెలంగాణ బిడ్డ. సో ఇద్దరు కలిశారు, మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా కృష్ణ, ఈ పక్క 100% తెలంగాణ. సో వీళ్ళందరూ కలిసి ఈ కథ చేద్దాం అనుకున్నారు, నమ్మారు, కథను నమ్మారు, జీవితాన్ని నమ్మారు, జీవితం ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ది సినిమా అనుకున్నారు, ఆ సినిమా ఆ జీవితాన్ని ప్రతిబింబించాలనుకున్నారు, దాన్ని మన ముందు ఆవిష్కరించారు, జాతీయ స్థాయిలో ప్రశంసలు తీసుకొచ్చారు. సో ఇది ఒక కొత్త పాత్, ఒక న్యూ వేవ్, ఒక న్యూ ఆలోచన. ఆ ఆలోచన కొత్త పాత్రను క్రియేట్ చేసింది. ఈ పాత్రను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన నవీన్ దేశపోయిన, అలాగే బొడ్డు శివ అండ్ కృష్ణ గారికి మా అందరి తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆన్ దిస్ వెరీ ఆస్పీషియస్ ఈవినింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ టాక్ ఎట్ శనివారం అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హార్టీలీ వెల్కమ్ యూ బ్రదర్. మీ అందరినీ కూడా ఆత్మీయంగా అభిమానంగా స్వాగతం పలుకుతున్నాం. సో ఈ సందర్భంలో ఒక్కసారి ఫస్ట్ మీకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఆత్మీయంగా అభిమానంగా సత్కారం చేసుకొని తర్వాత మనం ఇంటరాక్షన్ అన్ని చేసుకుంటాం. తర్వాత దీన్ని ఉద్దేశించి మాకందరికీ ఆత్మీయులు ఒక స్ఫూర్తి, ఒక నిరంతర స్ఫూర్తి, జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసినటువంటి మహావ్యక్తి. అక్షరాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో, మేధోశక్తిని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంత అద్భుతంగా వాడచ్చో, ఆ ఆటుపాటలు దాంట్లో ఉండే ఆనుపాణులు అన్ని తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తి నిలువెత్తు అక్షరం శ్రీ రామచంద్రమూర్తి గారు మన మధ్య ఉన్నారు. సో రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా ఎన్నో పత్రికలకు పనిచేశారు, చాలా కీలకమైన అంశాలు నిర్ణయం తీసుకున్నారు, కొత్త డిజైన్లు ఇచ్చారు, కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో పత్రికల యొక్క రూపురేఖలనే చాలా వరకు మార్చేశారు. సో అలాంటి రామచంద్రమూర్తి గారు కూడా విచ్చేసినందుకు, ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నవీన్ అంటే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూని అభినందించడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి చేతుల మీదుగా నవీన్ దేశబోయినకి ఆత్మీయ సత్కారం. ఇది పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ ఓవెన్ షాల్. నవీన్ యు డిజర్వ్ మోర్ బ్రదర్, సూపర్, కంగ్రాచులేషన్. అలాగే బొడ్డు శివ ఎడిటింగ్ చేసినందుకు, చక్కని ఎడిటింగ్. అలాగే ఇలాంటి ఒక మంచి సినిమాని తీసిన ప్రొడ్యూసర్, అసలు ఎవ్వరు సాహసం చేయరు,
కృష్ణ సాహసం చేశారు కృష్ణ గారికి. అలాగే ఇక మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రమూర్తి గారికి ఆత్మీయంగా నా తరఫున, మా శాఖ తరఫున, బయట చేరాజ్ ప్రీవ్యూ థియేటర్ టీం తరఫున ఆత్మీయ సత్కారం. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి శ్రీ రామచంద్రమూర్తి గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థన. తెలంగాణ భాష సాహిత్య రంగాల్లో అద్భుతాలు చేస్తున్న హరికృష్ణ గారికి ఈ కొత్త సినిమా దర్శకుడు నవీన్ గారికి, థియేటర్ శివ గారికి, నిర్మాత కృష్ణ గారికి, ప్రభులు ఉన్న మిత్రులకి అందరికీ నమస్కారం. ముగ్గురిని, ఈ నలుగురిని నేను అభినందిస్తున్నాను. నాకు ఇది ఇంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్టు నాకు తెలియదు. నేను హైదరాబాద్లోనే ఉంటాను, ఒక సంవత్సరం మాత్రం విజయవాడలో ఉన్నా, మిగతా అన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. కానీ నాకు ఏదో పని మీద ఈరోజు హరికృష్ణ గారికి వస్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇచ్చే డిస్కవరీ ఆఫ్ హైదరాబాద్ అగైన్ నాకు నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నేను పాటాను కాబట్టి 1964-69 అప్పుడు హరికృష్ణ గారు పుట్టారు. నేను న్యూజిలాండ్స్ కాలేజీలో విద్యార్థిని, పీసీపీ తెలియవాడిని. అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పంచశీలలో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ మీద అమెరికన్ కల్చరల్ సెంటర్ ఉండేది. థామస్ గ్రే అని ఒక అమెరికన్ అక్కడ ఉండేవాడు డైరెక్టర్గా. నాకు కెమిస్ట్రీ పాఠాలు అంటే ఇష్టం ఉండేది కాదు. కెమిస్ట్రీ పాఠాలు జరిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి లైబ్రరీ కూర్చున్నాను. అమెరికన్ లైబ్రరీలో సినిమాలు చూపించేవారు, షార్ట్ స్టోరీ సినిమాలు చూపించారు. కెనడీ పీటీ బోర్డు, కెనడీ మీద మూవీ, సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చాలా చూపించారు అప్పుడు. దాని తర్వాత ఇటువంటి కార్యక్రమం లేదు. అప్పుడు నేను నంబర్ ఆఫ్ లైబ్రరీ, నెంబర్ ఆఫ్ బుక్స్ లైబ్రరీ, ఐ సార్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అడ్మైన్ డెడ్ ఫ్రెండ్స్. కానీ దాని తర్వాత ఇటువంటి కార్యక్రమం, ఇట్లా ఇటువంటి థియేటర్ ఉన్న కానీ ఇటువంటి సినిమా చూసి ఒక సినిమాలో అని ఒక పెట్టుకొని అద్భుతంగా చేస్తుంది నాకు తెలియదు. ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకునేందుకు అధిష్టితాన్ని మరొకసారి అభినందిస్తున్నా. ఈ సినిమా అనేది ఇక్కడ నేను చాలా సినిమాలు చూశాను. ప్రత్యేక సినిమా చూశాను, న్యూస్ సినిమా చూశాను, మా నరసింహరావు గారు సినిమా చూశాను, రాంబన్ గారు సినిమా చూశాను. కానీ రియల్ క్యారెక్టర్స్తో యాడ్ చేయించి సినిమా తీయత నా తెలియదు. అది మీరు ప్రయత్నించారు. ఇన్ని ఘనకార్యాలు చేసిన వాళ్ళు తెలంగాణలో కావటం ఇంకా మరింత గర్వకారంగా ఉంది. అందరికీ అభినందనలు. నేను అనుకోకుండా ఏదో పని చేస్తే ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగించారు గారు, వ్యక్తి గారు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ మాటలు కానీ మీ వ్యక్తిత్వం కానీ మాకు ఎప్పుడూ నిరంతర స్ఫూర్తిదాయకం సార్. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేయడం వెనుక ఉన్న గొప్ప మోటివేషన్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వారు స్వతహాగా కళాభిమాని, సాహిత్యాభిమాని, సాంస్కృతిక అభిమాని. సో ఒక కొత్తదనం తీసుకురావాలి మనం అందరం అనుకుంటాం. అతను చరిత్ర సృష్టించాడు అని అనుకుంటారు. చరిత్ర ఎప్పుడైనా కూడా చరిత్ర సృష్టిస్తే వాళ్ళు ఎవరైనా గొప్ప నెపోలియన్ బోనపార్టీ నుంచి మొదలుకొని మహాత్మా గాంధీ వరకు ప్రతి ఒక్కరిని చరిత్ర సృష్టించిన వీరులుగా, ధీరులుగా చెప్తారు. కానీ నిజానికి చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చరిత్రను మాత్రమే కాదు జాగ్రఫీని కూడా సృష్టించారు. లేకపోతే చూడండి, ఒక్కసారి జూన్ 2, 2014 ముందున్న భారతీయ మ్యాప్ను చూడండి, ఆ తర్వాత మ్యాప్ను చూడండి. అంటే మొత్తం భౌగోళికంగా మారిపోయింది, అది అక్కడ అయిపోయింది. అది జాగ్రఫీని కూడా క్రియేట్ చేశారు. సో దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెందించడం కోసం నిరంతరం తపన పడుతున్నారు, మనందరికీ మార్గదర్శకత్వం వేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తున్నాం. సాంస్కృతికంగా, సాహిత్యంగా, కళారంగాలలో అందరిలో
తెలంగాణ మట్టి బిడ్డలని, తెలంగాణ వీరులందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ మంచి వేదికలని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం ప్రస్థానంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, డాక్టర్ కెవి రమణాచారి గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు టాకెట్ శనివారంలో నిజంగా చెప్తున్నా, ఈ మేము పెట్టిన లక్ష్యం శనివారం అందరికీ శనివారం అయితే సినీ ప్రేమికులకు శనివారం అని పెట్టడం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరిన రోజని సగర్వంగా చెప్తున్నాను. ఇదే ఊహించింది, ఇదే ఇలాంటి సినిమా రావాలి, కంటెంట్ డ్రివెన్ సినిమా రావాలి, నాన్ కన్వెన్షనల్ సినిమాలు రావాలి, జీవితాన్ని ప్రతిబింబించగలిగే సినిమాలు రావాలి. కళ యొక్క అంతిమ ప్రయోజనం జీవితానికి నిర్వచనాన్ని ఇవ్వడం, జీవితంలోని ఆశని చూపించడం, జీవితంలోని ఒక కోణాలని అద్భుతంగా ఆవిష్కరించడం అనేది కావాలని నిరంతరం తపనపడ్డ సందర్భం మీకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు నవీన్ అలాగే శివ అండ్ కృష్ణ ఈ ముగ్గురు మనకు అలాంటి సినిమాని మనకు చూపించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ బిడ్డల యొక్క క్రియేటివిటీ యొక్క జెండాను ఎగిరేసి తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, మీరు ఎక్కడనే మేము వెళ్తే మా జెండా ఇది, మా సంతకం ఇది, మా అస్తిత్వం ఇది, మా ఆత్మగౌరవం ఇది, మా వ్యక్తిత్వం ఇది, మేము తీసే సినిమాలు ఇలా ఉంటాయి అని చూపించారు. నిజానికి చెప్పాలంటే తెలంగాణలో మొదటి నుంచి ధీరని గంగులీ టైం నుంచి కూడా ఎప్పుడైనా హట్కే సినిమాలు తీశారు, ఎప్పుడు పాట్ బాయిలర్స్ తీయలేదు. ఎందుకంటే హైదరాబాద్లో నిజాం టైంలో కూడా ధీరని గంగులీ అంటే ఆయన చాలా అద్భుతమైన సినిమాలు తీశారు 1920s. అయితే చరిత్ర మొత్తం విస్మరించబడింది. కేవలం సినిమా అంటే అక్కడ రఘుపతి వెంకయ్య తీసిన సినిమాలే సినిమా, రఘుపతి ప్రకాష్ చేసిన సినిమాలే, భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమా అనే ఒక చరిత్ర అంతా కూడా ఒకవైపున రాయబడింది, కానీ విస్మృతమైంది. హైదరాబాద్ కంట్రిబ్యూషన్ ఫర్ మేకింగ్ సినిమా అండ్ హైదరాబాద్ యాజ్ ది హబ్ ఫర్ సినిమా అనేది చాలా అద్భుతంగా ఉంది. లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే కంపెనీని పెట్టి 8 సినిమాలను ధీరన్ గంగూలీ ఇక్కడ తీశాడు. ధీరన్ గంగూలీ ఈజ్ బార్న్ బెంగాలీ బట్ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ నిజాం కాలేజ్. సో అప్పుడు ఆయన మొత్తం దిగుమతి చేసుకొని ప్రొజెక్టర్స్ని, వీటన్నిటిని, కెమెరాస్ని, సెల్యులాయిడ్ని జర్మనీ నుంచి, లండన్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అద్భుతమైన సినిమాలు తీశారు. సో అప్పటి నుంచి 1920s ప్యారలల్గా హైదరాబాద్లో కూడా సినిమా అద్భుతంగా విరాజిల్లు. సో ఇదంతా పెద్దగా గమనికలోకి రాలేదు. సో ఇవన్నీ మనం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ విచెవర్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇగ్నోర్డ్ ఆర్ సైడ్ లైన్ ఆర్ ఆప్రెస్డ్ ఆర్ సప్రెస్డ్ బై ది హిస్టారియన్స్, వీఆర్ మేకింగ్ ఆల్ ద థింగ్స్ టు నోటీస్ గెట్ నోటీస్డ్. సో ఇవన్నీ చేస్తున్నాం. ఆ క్రమంలోనే మనకు తెలుసు 1974 శ్యామ్ బెనగల్ సెకండ్ వేవ్, సత్యజిత్ రాయ్ తర్వాత న్యూ వేవ్ సినిమాకి, నియో నాయర్ సినిమాకి, అలాగే ఆర్టిస్టిక్ ఫిల్మ్కి అధ్యుడిగా ఉన్నవాడు సత్యజిత్ రాయ్ అయితే, ఆ సత్యజిత్ రాయ్ పరంపరని ముందుకు తీసుకెళ్లిన వాడు శ్యామ్ బెనగల్. ఆ శ్యామ్ బెనగల్ 1974 తీసిన అంకుర్ సినిమా, అది హైదరాబాద్ బేస్డ్ తెలంగాణ జీవన చిత్రాన్ని ప్రతిబింబించగలిగిన సినిమా, శబన అజ్మిని మొదటిసారిగా తెర మీద ప్రదర్శించిన సినిమా. ఆ సినిమా ఆనంద్ నాగ్, శబన అజ్మి దాంట్లో ఉంటారు. సో ఆ సినిమాతో మళ్ళీ ఒక ప్యారలల్ సినిమా మూమెంట్ అనేది అద్భుతంగా వచ్చింది. సో అంటే హైదరాబాద్, తెలంగాణ, తెలంగాణ జీవితం, తెలంగాణ జీవన చిత్రం, తెలంగాణ సినిమా అనేది భారతదేశం మొత్తం మీద ఒక హట్కే సినిమాకి మళ్ళీ పునాదులు వేసింది, జీవం పోసింది సత్యజిత్ రాయ్ తర్వాత. సో అలాంటి శ్యామ్ బెనగల్ నేపథ్యాన్ని ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. చిల్లర దేవులు 1975 వచ్చిన చిల్లర దేవులు కానీ, 1979-80 వచ్చిన మాభూమి కానీ, ఆ తర్వాత వచ్చిన రంగుల కళ, దాసి, మట్టి మనుషులు, ఇలాంటి చాలా సినిమాలు అన్నీ కూడా తెలంగాణ అంటే ఎప్పుడు కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ సినిమాలు ఇస్తారు, తెలంగాణ మట్టి వాసనతో కూడిన సినిమాలు ఇస్తారు. ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ కాకుండా డిఫరెంట్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అది తెలంగాణ అని నిరూపించుకుంటూ వచ్చారు. సో ఆ పరంపరని ఈ తరంలో కూడా నిరూపిస్తున్న వారు మన నవీన్ అలాగే బొడ్డు శివ అండ్ కృష్ణ. సో వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లతా భగవాన్ ఖరే, ఆ సినిమా మేకింగ్ వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, సమస్యలు, సవాళ్ళు, ఇవన్నీ వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు, ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. నిజానికి చెప్పాలంటే అద్భుతమైన సక్సెస్ స్టోరీ నవీన్, ఇది మామూలు సక్సెస్ స్టోరీ కాదు. వాళ్ళు ఒప్పించాలి, వాళ్ళు ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు చేస్తారు ఎట్లాంటి అట్లా అవకాశం ఇట్లా ఆడిషన్ చేస్తే మన దగ్గరనే రవీంద్ర భారతిలో ఒక సినిమా తీస్తున్న ఆడిషన్స్ అంటే మీకు పొద్దున నుంచి సాయంత్రం వరకు మొసవారు కూడా జనం వస్తారు. మీరు ఆడిషన్ చేస్తూనే పోవాలి, అంతమంది జనం 700, 800, 1000 మంది పైన వస్తారు ఈజీగా. కానీ దానికి కాదు, వాళ్ళే క్యారెక్టర్స్ కావాలి. ఏ క్యారెక్టర్ని అయితే ఎవరైతే జీవించారో, ఎవరైతే ఆ పాత్రలోంచి వచ్చారో, అదే పాత్ర మళ్ళీ వాళ్ళు రీవిజిట్ చేయాలి,
టైం క్యాప్సూల్ లో వెనక్కి వెళ్ళి మళ్ళీ టైం మిషన్ లో హెచ్జి వెల్స్ చెప్పిన టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని జీవించాలి. ఆ పాత్రల్ని, ఆ సన్నివేశాలని, ఆ జీవితాన్ని మళ్ళీ ఒక్కసారి రీవిజిట్ చేసుకుంటూ రావాలి. సో ఇది చాలా కష్టం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఏ పోని మాదేదో అయిపోయింది బిడ్డ మాకెందుకులే అంటారు, వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి, మెప్పించాలి. ఆ సన్నివేశాలని వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళతో స్టడీ చేయాలి, వాళ్ళతో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళతో పాటు కన్విన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి. చాలా క్లిష్టమైన, సంక్లిష్టమైన, కష్టమైన పని. సో వాటి అన్నింటినీ సాధించి ఆ కష్టానికి ఫలితంగా జాతీయ స్థాయిలో తెలంగాణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశారు. సో అలాంటి నవీన్కి మరొక్కసారి మనందరి కర్తవ్యాల మధ్య ఒక్కసారి వి మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు నవీన్. నవీన్, యు మేడ్ ఇట్ అండ్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు కంటే ఇప్పుడు ఆన్లైన్లో ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వ్యవస్థ ఉంది కనుక ఇక్కడ ప్యాక్డ్గా లేదు. లేకపోతే ఈ టూ హ్యావ్ బికమ్ ఫుల్లీ ప్యాక్డ్, అంత జనరల్గా ప్యాక్డ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ కాకపోతే వాళ్ళందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండి చూస్తున్నారు ఈ టైంకి. సో వాళ్ళందరూ మన ఈ బయట జయరాజ్ శ్రీవారం ఫ్యామిలీ. సో వాళ్ళంతా రెగ్యులర్స్. సో వారందరికీ కూడా ఇక్కడ చూస్తున్న పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్కి నిరంతరం వచ్చే వాళ్ళు ఆన్లైన్లో, యూట్యూబ్ ఛానల్లో, అలాగే ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ఈ నవీన్ చెప్పే విషయాలు మనం విందాం, ఆయన జర్నీని చూద్దాం, మనం కూడా ఇన్స్పైర్ అవుదాం, అలాగే మనం కూడా ఇలాంటి సినిమాలు మస్తు తీయచ్చు, మస్తుగా తీయచ్చు అని ఒక ధైర్యాన్ని కూడగట్టుకుందాం. అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ నవీన్ అండ్ శివ అండ్ కృష్ణ గారు.